అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా సూర్యుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో బయటికి రావాలంటే జంకుతున్నారు. మరో 5 రోజులు ఇదే రేంజ్ లో టెంపరేచర్ రికార్డు అయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నారు. దీనికి సంబంధించి నిత్యావసరాల కోసం బయటికి వస్తున్న ప్రజలు సైతం జంకుతున్న స్థితి అయితే కనబడ్డది. జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టయితే గత వారం రోజులుగా 43 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మొత్తం ఇక్కడ కోల్ బెల్ట్ ఏరియా కూడా ఉంటుంది. రామగుండం గోదావరకని ఏరియాలో కోల్ బెల్ట్ ఉంటుంది. కోల్ బెల్ట్ ఏరియాలో అయితే మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ ఓపెన్ కాస్ట్లు ఏవైతున్నాయో ఓపెన్ కాస్ట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మరోవైపు అక్కడ ఎన్టీపీసీ ఉంటుంది. ఎన్టీపీసీలో ఈ బొగ్గును మండిస్తారు. అక్కడ కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి ఆ ప్రాంతంలో. అక్కడ ఇప్పటికే ఎండాకాలానికి సంబంధించి ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఈ రేంజ్లో ఎండలు దంచి కొడుతుండటంతో అక్కడున్న వివిధ శాఖల వాళ్ళు కూడా వాటిని ఒక ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. మనం ప్రస్తుతం కరీంనగర్ నగరంలో ఉన్నాం. ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎట్లుందే గిరాకీ? ఘోరం ఉన్నదన్న మా పరిస్థితి. ఫుల్ ఎండలు ఉన్నాయి, బయట ఎవరు రావట్లే. పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎండలు. మా పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నాయి. గిరాకీ లేదు, ఏం లేదు. ఆటో వాళ్ళు అంటే ప్రజలు జనజీవనం పూర్తిగా స్తంభించిపోతున్న పరిస్థితి ఉన్నది. ఉదయం 10 దాటిందంటే ఇళ్లలోంచి బయటికి రావడానికే ప్రజలు జంకుతున్న స్థితి ఉన్నది. ఇక్కడ మరొక ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందా గిరాకీ? గిరాకీ లేదండి, ఈ ఎండకు బాగా ఎండ ఉన్నది. ఇప్పటికే 40-45 డిగ్రీల ఎండ ఉండేసరికి జనాలు అందరూ బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం. పొద్దుగాల పూట ఏమైనా గిరాకీ అవుతుందా మరి? లేదండి. అంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో ప్రజలు బయటికి రావడానికి జంకుతూ ఉన్నారు. రవాణా చేయడానికి అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఉదయం పూట సాయంత్రం పూట మాత్రమే వెళ్తున్నారు. మరోవైపు ఇవి ఇంకొక 5 రోజుల పాటు ఇటువంటి ఇవే వేడి గాలులు, తర్వాత ఈ ఎండ వేడి మీ ఉండే అవకాశాలు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కరీంనగర్ జిల్లాలో జారీ చేశారు. ఈ వడదెబ్బకు గురై, ఈ ఎండ దాటికి గురై ఇప్పటికీ 3 మరణాలు కూడా సంభవించాయి. ఇందులో ఒక ఆశా కార్యకర్త కూడా మరణించిన పరిస్థితి, ఒక బాలుడు మరణించాడు. నిన్న సిరిసిల్లలో ఒక వృద్ధుడు కూడా వడదెబ్బకు గురై మరణించిన పరిస్థితి కనబడతా ఉన్నది. మరొక 5 రోజుల పాటు ఎండలు ఇదే రేంజ్లో దంచుకొట్టే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న స్థితి అయితే కరీంనగర్ జిల్లాలో ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ కరీంనగర్ నుంచి.